అవును, జనవరిలోను చలికాలం, అప్పుడు కోవిడ్ తగ్గింది, జనాలు సాధారణంగా మాస్క్ వాడలేదు, ఇప్పుడు ఎక్కువైంది. ఎందుకని మీకు ఎవరికి థాట్ రాలేదా? వన్ థింగ్, ఎప్పుడు కరోనా వస్తుంది? బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు. సమ్మర్లో ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది? సాధారణంగా ఆకలి చచ్చిపోతుంది, దాహం ఎక్కువేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఇప్పుడు ఎప్పుడైతే మనకి దాహం పెరుగుతుంది, మంచినీళ్ళు తాగడం, అన్ని తాగడం కరెక్టే, ఆకలి ఎప్పుడైతే చచ్చిపోయిందో, వన్ వీక్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఫీవర్ వస్తుంది. ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో, సమ్మర్లో ఫీవర్ రావడం వల్ల చాలా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బాడీలో. దానికి కోవిడ్ యాడ్ అవుతే మనుషులు భయంతో సగం చచ్చిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దాహం తగ్గించుకోవాలి అంటే సలవ చేయాలి బాడీలో. సలవ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మజ్జిగ ఎక్కువ తాగాలి, కొబ్బరి బొండం నీళ్ళు తీసుకోవాలి, గ్లూకోజ్ వాటర్ తీసుకోవాలి. ఇలాంటివి తీసుకోవడం వల్ల, అంటే పంచదార నీళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ కొంచెం దాహం తగ్గి ఆకలి పడుతుంది. ఎప్పుడైతే మనిషి శుభ్రంగా తిన్నాడో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ బాడీలో ఉందో కోవిడ్ లాంటివి బాడీకి అక్సెప్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో చేయవలసిన పనులు ఇవి, పిల్లలైనా పెద్దోళ్ళైనా. ఇది ఫస్ట్ థింక్ చేయండి. ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది మాస్క్లు వాడటం, ఓకే మాస్క్లు వాడాలి, అన్నీ వాడాలి, అన్నీ ఓకే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. సమ్మర్లో ఇమ్యూనిటీ ఎలాగో తగ్గుతుంది. లాస్ట్ టైం అదేమంటారు, లాక్డౌన్లో ఉన్నాం కనుక పెద్ద రాలేదు ఎవరికి కరోనా. ఈ సమ్మర్లో జనాలు ఎక్కువ బయట తిరుగుతున్నారు, ఎక్కువ అవుతుంది, భయపడకండి. ఇమ్యూనిటీని పెంచుకునే మార్గం ఎంచుకోండి. ఇది డాక్టర్లు పదే పదే చెబుతున్నారు. ఎంత చెప్పినా ఇది థింక్ చేయట్లేదు. అమ్మో వచ్చేసిందేమో, వస్తాయి బాబా తగ్గట్లేదేమో, ఈ భయాన్ని పక్కన పెట్టేసేసి ఫస్ట్ ఇవి చెయ్యండి. కాలం బట్టి ఫుడ్ని బాడీకి అలవాటు చేయడం నేర్చుకోండి. థ్యాంక్ యూ సార్.